లాస్ట్ సెషన్ వరకు మనం పెనాల్టీస్ గురించి మాట్లాడినాం కదా, ఇప్పుడు వాళ్ళకి పెనాల్టీ ఒకటే ఉంటుందా అంటే పెనాల్టీ ఒకటే కాదు, ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ కూడా ఎవరికి ఉంటుంది అంటే సెక్షన్ 122 డీల్ చేసేటప్పుడు మనం ఒక 21 అఫెన్సెస్ గురించి చెప్పుకున్నాం. ఆ 21 అఫెన్సెస్ లో ఒక 4-5 అఫెన్సెస్ ని పక్కన పెడితే రిమైనింగ్ అఫెన్సెస్ ఏవైతే ఉంటావో లైక్ 17 ఆర్ 12-15 దాకా అఫెన్సెస్ ఏవైతే వస్తావో ఆ అఫెన్సెస్ కి అన్నిటికీ పనిష్మెంట్ అనేది ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ కేసెస్ ఏవనేది మనం చూద్దాం. పనిష్మెంట్ ఫర్ సర్టెన్ అఫెన్సెస్ సెక్షన్ 132 డీల్ చేస్తుంది. ఈ 132లో ఏం చెప్పినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై ఆఫ్ ఎనీ గూడ్స్ సర్వీసెస్ బోత్ వితౌట్ ఇష్యూ ఆఫ్ ఎనీ ఇన్వాయిస్, ఇన్వాయిస్ ని ఇష్యూ చేయకుండా ఆర్ ఇష్యూ చేసినది వయలేషన్ చేసిన విత్ ఇంటెన్షన్ టు అవాయిడ్ ట్యాక్స్ అట్లాంటి కేసులో కానీ, ఆర్ ఏదైతే ఇన్వాయిసెస్ ఆర్ బిల్స్ లేకుండా సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేస్తే, ఇన్వాయిస్ వచ్చేసి ట్యాక్సబుల్ ఉన్నప్పుడు, బిల్ ఆఫ్ సప్లై వచ్చేసి ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉన్నప్పుడు, ఆ వాటికి సంబంధించిన ఇన్వాయిసెస్ ని ఇష్యూ చేయకుండా గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని సప్లై చేసినప్పుడు అండ్ రాంగ్ అవేల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అవేల్ చేసినారు రాంగ్ఫుల్లీగా, అంటే మనతో ఇన్వాయిసెస్ లేకుండా కూడా మనం క్లెయిమ్ చేసిన ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ బట్ ఫెయిల్ టు పే, కలెక్ట్ చేసినాము బట్ పే చేయలేదు గవర్నమెంట్ కి అట్లాంటి కేసులో, ఆర్ అవాయిడ్ ట్యాక్స్ ఫ్రాడ్లెంట్ అబ్టెయిన్ రీఫండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేసి రీఫండ్స్ క్లెయిమ్ చేస్తున్న, ఆర్ ఫాల్సిఫై సబ్స్టిట్యూట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ఫేక్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తున్నా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా, ఇంటెన్షన్ వచ్చేసి మనకి అవాయిడ్ చేయడానికి ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి, ఆర్ అబ్స్ట్రాక్ట్స్ ఆర్ ప్రివెంట్ ఎనీ ఆఫీసర్ మనకి చెక్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ కి అబ్స్ట్రాక్ట్స్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నా, అతని డిశ్చార్జ్ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేసుకునే డ్యూటీస్ ని మనకు అడ్డుపడుతుంటే అట్లాంటి కేసులో, ఆర్ అక్వైర్ పొజిషన్ ఆఫ్ ఎనీ కన్సర్న్ హిమ్సెల్ఫ్ ట్రాన్స్పోర్టింగ్ రిమూవింగ్ డిస్పోజ్ డిపాజిటింగ్ కీపింగ్ కన్సీలింగ్, అంటే కొన్ని ట్రాన్సాక్షన్ చేయడం అంటే రీజన్ వచ్చేసి గూడ్స్ లైబుల్ వచ్చేసి కన్ఫిస్కేషన్ వచ్చినాయి అనుకోండి, ఆ గూడ్స్ ని మరసంగా దాచిపెట్టడానికి పోవడం ఆర్ ఆ గూడ్స్ ని అక్కడ నుంచి తీసేయడం అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చినా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు బిలీవ్ అయితే కాంట్రవెన్షన్ చేసినా అని, ఆర్ ట్యాంపర్స్ విత్ డిస్ట్రాక్ట్స్ ఎనీ మెటీరియల్ ఎవిడెన్స్ ని ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మనం చింపేసిన ఆర్ డిస్ట్రాయ్ చేసిన ఆర్ ఫెయిల్స్ టు సప్లై ఎనీ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయలేదు, ఇట్లాంటి కేసెస్ అన్ని కేసెస్ లో మనకి పెనాల్టీతో పాటుగా ఇంప్రిజన్మెంట్ కూడా వస్తుంది. పెనాల్టీ ఎంత వస్తుంది అంటే 10,000 ఆర్ ట్యాక్స్ ఆర్ ఐటీసీ ఎంతైతే ఇన్వాల్వ్ అయిందో ఆ అమౌంట్ 10,000 ఆర్ ట్యాక్స్ ఆర్ ఐటీసీ ఎంత ఇన్వాల్వ్ అయిందో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చూసుకుంటాం, అది సెక్షన్ 122(1) కి తీసుకున్నప్పుడు. 122(2)లో మళ్ళీ ఇంకోటి చెప్పినా నేను, ఒకవేళ ఫ్రాడ్ కాకుండా అదర్ దెన్ ఫ్రాడ్ అయితే ఇంటెన్షన్ లేదు వాళ్ళకి ఫ్రాడ్ చేయాలని లేనప్పుడు 10,000 ఆర్ 10% ఆఫ్ ఐటీసీ ఆర్ ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పినాం కదా, అది చూసుకోవాలి. ఈ ఆ కేసెస్లో ఇంప్రిజన్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంప్రిజన్మెంట్ వచ్చిందంటే మినిమం 6 మంత్స్ అనేది కంపల్సరీ, ఎవ్రీ కేసెస్లో 6 మంత్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ మీరు ఒక 6 మంత్స్ని జైల్ ఇంప్రిజన్మెంట్ వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ ఉత్త 6 మంత్స్ వరకే ఉంటుంది, అంటే 6 మంత్స్ నుంచి ఎంత వరకు పోవచ్చు, ఎంత అమౌంట్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏవైతే ట్యాక్స్ అవాయిడ్ కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాంగ్లో తీసుకోవడం కానీ ఇట్లా అమౌంట్ బేస్ చేసుకొని ఆ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 5 క్రోర్స్ ఉంటే 5 ఇయర్స్, ఇది 5 ఇయర్స్ ఏంది మ్యాక్సిమం, మినిమం ఎంత 6 మంత్స్ కానీ 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఎంతనే ఎక్స్టెండ్ కావచ్చు, అంటే 7 మంత్స్ వేయచ్చు, 10 మంత్స్ వేయచ్చు, 1 ఇయర్ వేయచ్చు, 2 ఇయర్స్ వేయచ్చు, 5 ఇయర్స్ కూడా వేయచ్చు, ఎప్పుడు >5 క్రోర్స్ ఉంటే. అండ్ ఫైన్ తో ఇక్కడ ఇంప్రిజన్మెంట్ తో ఆగుతారా, లేదు ఇంప్రిజన్మెంట్ తో ఆగరు, అండ్ విత్ ఫైన్ ఆల్రెడీ చెప్పినా మనం 10,000 ఆర్ ట్యాక్స్ ఐటీసీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ >5 క్రోర్స్ ఉన్నప్పుడు అట్లా తీసుకున్నాం కదా, లెస్ దెన్ ఫైవ్ క్రోర్స్ ఎక్సీడ్స్ టూ క్రోర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ట్యాక్స్ ఆడిట్ పర్పస్ 2 క్రోర్స్ అని గుర్తుపెట్టుకోండి. 44AD వాళ్ళకి ఇంతకు ముందు ఉండేదన్నమాట 2 క్రోర్స్ అనేది, ఇప్పుడు వచ్చేసి 5 క్రోర్స్ అయ్యింది. నార్మల్గా ట్యాక్సబుల్ పర్సన్కి టర్న్ ఓవర్ లిమిట్ ఎంత 1 క్రోర్, సో మొత్తం మనకి ఇన్పుట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ ఆడిట్
కేసెస్ ఉంటాయి చూడండి, ఆ కేసెస్ ని బేస్ చేసుకొని ఇక్కడ టర్నో ఇక్కడ అమౌంట్ ని ఇన్వాల్వ్ చేసిన అని గుర్తుపెట్టుకోండి. 5 crores 44 AD ఇప్పుడు కొత్తగా వచ్చినది, 2 crores 44 AD పాత ఉండేది, 1 crore ట్యాక్స్ ఆడిట్ లిమిట్ కంపల్సరీ ట్యాక్స్ చేసుకోవాల్సినది. సో 1 crore అబౌ ఉండి 2 crore బిలో ఉంటే ఎట్లుంటుంది, 2 crore అబౌ ఉండి 5 crore బిలో ఉంటే ఎంత ఉంటుంది, 5 crore అబౌ ఉంటే ఎంత ఉంటుంది, 5 crore అబౌ ఉంటే 5 years వరకు మనకి ఇంప్రిజన్మెంట్ వేయచ్చు. ఎక్సీడ్స్ 2 crore ఎక్సీడ్ అయ్యి 5 crores తక్కువ ఉంటే 3 years వేస్తారు, అండ్ ఎక్సీడ్స్ 1 crore ఎక్సీడ్ అయ్యి 2 ఇయర్స్ కి తక్కువ ఉంటే 1 ఇయర్ వేస్తారు. ఇది ఇంప్రిజన్మెంట్ వచ్చేసి మాక్సిమం, మినిమం వచ్చేసి 6 మంత్స్ కంపల్సరీ ఉంటుంది, ఇన్ అడిషన్ టు విత్ పెనాల్టీ ఫైన్. ఇక్కడ నేను ఇక్కడ ఫైన్ అని ఏదైతే చెప్తున్నామో ఫైన్ అక్కడ కోర్టులో డిసైడ్ అవుతారు. ఇంతకు ముందు మనం మాట్లాడుకునేది పెనాల్టీ చూడండి, 10,000 ఆర్ 100% ఆఫ్ ట్యాక్స్ ఆ పెనాల్టీ వేస్తారు, ప్లస్ ఇంప్రిజన్మెంట్ వేస్తారు, ప్లస్ ఫైన్ వేస్తారు. ఫైన్ ఎప్పుడు డిసైడ్ అవుతారు, కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. మీకు ఇంకా ఏమైనా ఫైన్ వేయాలనుకుంటే కోర్టు వాళ్ళు ఫైన్ వేస్తారు. పెనాల్టీ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది, అండ్ విత్ ఫైన్ చూడండి. ఈ ఫైన్ అనేది అక్కడ కోర్టులో డిసైడ్ అయ్యేది, ఇంతకుముందు సెక్షన్లో ఎంతైతే సెక్షన్లో వచ్చిందో ఆ సెక్షన్ ప్రకారం పెనాల్టీ వేస్తారు. సెక్షన్ 122 అంటే మనం 21 అఫెన్సెస్ నుంచి కొన్ని అఫెన్సెస్ తీసేసిన తర్వాత ఏవైతే అఫెన్సెస్ ఇందాక డిస్కస్ చేసినామో ఆ అఫెన్సెస్కి పైన లిమిట్స్, అవి కాకుండా వేరేటివి ఏమన్నా వస్తే వాటికి నో లిమిట్, అమౌంట్ ఏం లేకుండా కొన్ని. మినిమం వచ్చేసి 6 మంత్స్, మ్యాక్సిమం వచ్చేసి 5 ఇయర్స్, అండ్ ఫైన్ అప్పుడు ఆ ఫైన్ వచ్చేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యే ఫైన్ అన్నమాట. నెక్స్ట్ కాగ్నిజబుల్ వర్సెస్ నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏమి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏమి? కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అది ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అంటే అది ఒక బెయిలబుల్ అఫెన్స్. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఏం చేయొచ్చు అంటే, ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ పోలీస్ ఆఫీసర్ కి ఒక అథారిటీ ఉంటుంది, అతని దగ్గర విత్ అతని చేతిలో వితౌట్ వారెంటీ ఏమీ లేకున్నా కానీ అఫెన్స్ అనేది కాగ్నిజబుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ పర్సన్ ని ఆ అసెసీని అరెస్ట్ చేయొచ్చు, అండ్ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు వితౌట్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్. కోర్ట్ కి చెప్పకుండానే అరెస్ట్ చేయడము అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడము అవి మాత్రం అవన్నీ చేయొచ్చు, ఏది కాగ్నిజబుల్ అయినప్పుడు. ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ అయితే వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి లేదు, అండ్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడానికి లేదు. అవన్నీ ఒకవేళ నువ్వు అరెస్ట్ చేయాలనుకున్నా, ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేసుకోవాలనుకున్నా కంపల్సరీ కోర్ట్ ఆర్డర్ తీసుకోవాలి. కోర్ట్ ఆర్డర్ లేకుండా ఏం చేయకూడదు ఎప్పుడు, నాన్ కాగ్నిజబుల్ ఉన్నప్పుడు. కాగ్నిజబుల్ అయితే మీ ఇష్టం, నాన్ కాగ్నిజబుల్ అయితే మీ ఇష్టం కాదు, కోర్ట్ ఆర్డర్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ యాజ్ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ ఎప్పుడు, నాన్ కాగ్నిజబుల్ ఎప్పుడు, ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ అమౌంట్ రాంగ్ఫుల్గా తీసుకునే అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ అవాయిడ్ చేసే అమౌంట్ కానీ గ్రేటర్ దెన్ 5 crores ఉంటే అప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్గా తీసుకుంటారు. నాన్ కాగ్నిజబుల్ ఎప్పుడు తీసుకుంటారు అంటే సెక్షన్ 132 ప్రకారం తీసుకుంటారు. 132లో ఏం చెప్పినాము, కొన్ని అఫెన్సెస్ చెప్పినాము ఆల్రెడీ. 122లో కొన్ని అఫెన్సెస్ చెప్పి ఆ అఫెన్సెస్కి సంబంధించినవి అన్నీ చెప్పినాము. అక్కడ ఏం చెప్పినాము, 21 అఫెన్సెస్ చెప్పినాము. ఇక్కడ 132లో కొన్ని అఫెన్సెస్ని డిలీట్ చేసినాము. ఆ డిలీట్ చేసిన అఫెన్సెస్కి నాన్ కాగ్నిజబుల్గా తీసుకోవాలి. ఏవైతే మనం పైన చెప్పుకున్నామో 5 ఇయర్స్ ఉండాలి, 5 ఇయర్స్, 3 ఇయర్స్, 1 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇట్లా చెప్పుకున్నాం కదా, అండ్ టర్న్ ఓవర్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ 5 crores, 2 crores, 1 crore అట్లా చెప్పుకున్నాం చూడండి. ఆ అఫెన్స్ వాటికి సంబంధించిన రిలేటెడ్ అఫెన్స్ వచ్చేసి ఈ సెక్షన్ 132లో డీల్ చేసినది, అవి నాన్ కాగ్నిజబుల్ మొత్తం. ఒకవేళ వాళ్ళు అమౌంట్ అనేది 5 crores అంటే ఇక్కడ 132లో చెప్పినవి 5 crores అబోవ్ ఉంటే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాయి కాగ్నిజబుల్లోకి వచ్చేస్తాయి. అది ఇక్కడ మనకి డిస్కస్ చేసిన పాయింట్, ఇవన్నీ మొత్తం అవే చెప్పినారు మళ్ళీ కలెక్షన్ ఆఫ్ బిల్స్. నెక్స్ట్ బెయిలబుల్ నాన్ బెయిలబుల్. కాగ్నిజబుల్ అనేది నాన్ బెయిలబుల్, నాన్ కాగ్నిజబుల్ అనేది బెయిలబుల్. ఇంతవరకు మనము పెనాల్టీ వేసేటప్పుడు ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉంటుందో ట్యాక్స్ అమౌంట్ ఎంత ITC ఉంటుందో అని చెప్పినాం కదా. ట్యాక్స్ అంటే ఏంది, ట్యాక్స్ అంటే ఏమి, సెక్షన్ 132 ప్రకారం ట్యాక్స్ అంటే ఏమి అంటే, ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాంగ్లీగా అవైల్ చేస్తున్నారో ఆర్ ఇట్లా చేస్తున్నారో ఆర్ రీఫండ్ రాంగ్లీగా తీసుకుంటున్నారో ఫర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్, ద CGST, SGST యాక్ట్, UTGST యాక్ట్. ఇంతవరకు మనం డిస్కస్ చేసినది మొత్తం CGST యాక్ట్ కింద చెప్పుకున్నాము. అంటే 10,000 అని చెప్పిన కదా, అది CGST కింద ఒకటే, అండ్ IGST కింద ఇంకొక 10,000 వచ్చేస్తుంది. IGST అంటే ఎంత వస్తుంది,
20,000 వచ్చేస్తుంది. మనకి క్వశ్చన్ ప్రకారం సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం అన్న అనుకోండి 10,000 వేసేయాలి. యాజ్ పర్ ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం అన్న అనుకోండి 20,000 వేయాలి. ఓకే, అంటే డబల్ చేయాలి. ఓకే, అట్లనే ఇంప్రిజన్మెంట్, ఇంప్రిజన్మెంట్లు ఎట్లా 3 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా చెప్పినాం కదా, సిజిఎస్టీ యాక్ట్ కిందనే మాట్లాడినాం కదా. ఐజిఎస్టీకి వచ్చినప్పుడు కూడా అట్లనే డబుల్ చేయాలంటే అట్లా డబుల్ చేయకూడదు. అట్లా డబుల్ చేస్తామనేది ట్యాక్స్ అమౌంట్ ఒక్కటే, ఆ డబుల్ చేయాలరా అని మీరు ట్యాక్స్ గురించి సపరేట్గా చెప్తున్నారు. ట్యాక్స్ మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 132, ట్యాక్స్ పర్పస్ ఒక్కటే చెప్తున్నారు కాబట్టి ట్యాక్స్ ఒక్కటే ఆలోచించండి. ఇంప్రిజన్మెంట్ అది ఐజిఎస్టీ యాక్ట్ అయినా సిజిఎస్టీ యాక్ట్ అయినా ఎస్జిఎస్టీ యాక్ట్ అయినా ఒక్కటే ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ 531 ఇంప్రిజన్మెంట్ అనేది ఏం చేయడానికి లేదు. 531 ఎప్పుడు 521 ఉన్నప్పుడు, 521 మీన్స్ అదే మనం టర్న్ ఓవర్ గుర్తుపెట్టుకోవాల్సిన టర్న్ ఓవర్స్ కి సంబంధించి లేటెస్ట్ 44AD ప్రకారం 5 crores, ఇంతకుముందు ప్రీవియస్ 2 crores, ట్యాక్స్ ఆడిట్ లిమిట్ కంపల్సరీ 1 crore. అట్లా అమౌంట్ నేను గుర్తుపెట్టుకోవడానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి చెప్తున్నా, అంతే. వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పలేదు చూడండి. సో ట్యాక్స్ ఒక్కటే తీసుకోవాలి. ఐజిఎస్టీ ప్రకారం అంటే డబుల్ చేయాలి. ఇంప్రిజన్మెంట్ ఏం డబుల్ చేయాల్సిన అవసరం లేదు. లయబిలిటీ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ సర్టెన్ అదర్ పర్సన్స్ సెక్షన్ 133, ఏవైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మంచిగా ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. ఆర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేయకుంటే, ఆర్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే, రాంగ్ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్ఫుల్గా డిస్క్లోజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎస్టీ ఆఫీసర్లో నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, అంటే కామన్ పోర్టల్ వాళ్ళలో ప్రొవిజన్స్ ఆఫ్ కామన్ పోర్టల్ అంటే జిఎస్టీ ఆఫీసర్స్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్కి సంబంధించిన టర్న్ ఓవర్ నేను తెలుసుకోవాలనుకున్నా, అంటే వాళ్ళ టర్న్ ఓవర్ పెరుగుతుంది, అంటే వాళ్ళు కాంపిటీషన్ మంచిగా ఇస్తున్నారో, అట్లా ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. జిఎస్టీ వాళ్ళ దగ్గర కంపల్సరీ అందరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నా అనుకోండి, ఆ పర్సన్ ఎవరైతే ఏజెంట్గా నాకు వర్క్ చేస్తున్నారో వాళ్ళు కామన్ పోర్టల్లో ఉండి ఆర్ విల్ఫుల్లీగా డిస్క్లోజ్ చేస్తున్నారో ఏదైనా ఇన్ఫర్మేషన్ని, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాల్సిన డ్యూటీ ఏమి, అవి వేరే వాళ్ళ ట్యాక్స్ పర్పస్, ట్యాక్స్ అసెసీసీకి సంబంధించి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే వాళ్ళు వాళ్ళనే అడగాలి ఇన్ఫర్మేషన్, అంతేకాని వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అట్లా ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇస్తుంటే వాళ్ళకి 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్ వేస్తారు, వాళ్ళకి మేబీ ఎక్స్టెండెడ్ అప్ టు 25,000 దాకా పెనాల్టీ వేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లా పెనాల్టీ వేసి ఇంప్రిజన్మెంట్ వేసి ఇంకా సైలెంట్ ఉంటుంది అంటే అట్లా ఏం సైలెంట్ ఉండవు, ఎందుకంటే ఆ పర్సన్ మెయిన్ పర్సన్ కాబట్టి ఒకవేళ ఆ పర్సన్ని కావాలనుకుంటే ప్రాసిక్యూట్ కూడా చేస్తారు. గవర్నమెంట్ సర్వీస్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ అయితే ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ, అండ్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ అదర్ దెన్ గవర్నమెంట్ అయితే విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ కమిషనర్ ఓన్లీ. కమిషనరే డైరెక్ట్గా ప్రాసిక్యూట్ చేయొచ్చు, గవర్నమెంట్ సర్వెంట్ అయితే గవర్నమెంట్ పర్సన్ గవర్నమెంటే చేస్తుంది. సెక్షన్ 134 కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్, ప్రతి ఒక్కదాన్ని నేను కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ అని తీసుకోకూడదు. నో కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళందుకే వాళ్ళు కాగ్నిజెన్స్ చేసుకొని నాన్ బెయిలబుల్ అని చెప్పి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఇది సెక్షన్ 134 డీల్ చేస్తుంది. ఏవైతే ఈ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ ఉన్నావో అక్కడ కోర్ట్ అనేది ఇంటర్ఫేర్ కాదు అంత తొందరగా. ప్రిజంప్షన్ ఆఫ్ కల్పబుల్ మెంటల్ స్టేట్ సెక్షన్ 135 లో అతని యొక్క మెంటల్ స్టేటస్ ని చూచి కూడా కొంతమందిని ప్రాసిక్యూషన్ చేస్తారు. అఫెన్సెస్ అంటే మెంటల్ స్టేట్ అంటే అతని యొక్క ఇంటెన్షన్ ఏమునొచ్చు, అతని యొక్క ఇంప్లికేషన్, అతను చేయడం వల్ల ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, ఎంతవరకు కంట్రోలబుల్ పర్సన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చేస్తున్నారు, ఆ పర్సన్కి అంత నాలెడ్జ్ లేదు, బట్ బిహైండ్ ద పర్సన్కి ఒక మాస్టర్ మైండ్ ఉంటారు, ఆ మాస్టర్ మైండ్ని పట్టుకోవడానికి ఇవన్నీ చెక్ చేస్తారు. ఈ పర్సన్ మెయిన్ పర్సన్ ఎవరైతే పైన డిస్ప్లే ఉన్నారో ఆ పర్సన్ మెంటల్ స్టేటస్ చూస్తారు, ఇంటెన్షన్ అనేది ఏమి, అండ్ అతను ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారో, ఎంతవరకు కంట్రోల్ ఉంది, అతనే మొత్తం చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఇవన్నీ చెక్ చేస్తారు. అండ్ పర్సన్ కమిటింగ్ ద యాక్ట్ నాట్ అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే అతన్ని చెక్ చేసుకుంటారు. అండ్ లాస్ట్ 136 కింద ఎవరైనా రిలివెన్సెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రాపించుకోవాలనుకుంటే సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ లో స్టేట్మెంట్స్ కావాలనుకుంటే స్టేట్మెంట్స్ ని తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ అఫెన్సెస్ బై కంపెనీస్ సెక్షన్ 137, వేరే ఎనీ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ కమిటెడ్ బై ట్యాక్సబుల్ పర్సన్ బీయింగ్ ఏ కంపెనీ అయ్యి. కంపెనీ అంటే ఏమి, బాడీ కార్పొరేట్ అండ్ ఇన్క్లూడ్స్ ఫర్మ్స్ అండ్ అదర్ అసోసియేట్ ఆఫ్ ఇండివిజువల్స్. వాళ్ళు ఎవరైతే ఉంటారో సెక్షన్ 137 ప్రకారం కంపెనీస్కి
ముందు అంటే ప్రొప్రియేటరీ పర్సన్ కాబట్టి ఆ పర్సన్ ని డైరెక్ట్ వెళ్ళడం, ఆ పర్సన్ డిస్ప్లే ఉంటారు కాబట్టి ఆ పర్సన్ మెంటల్ స్టేటస్ చూస్తాము, ఆ పర్సన్ వెనకాల చూసుకుంటాము. ఒకవేళ మనం కంపెనీలో ఎంటర్ అయినాము అనుకోండి, కంపెనీ ఇదే సపరేట్ పర్సన్, నేను సపరేట్ పర్సన్ సార్, నాకు కంపెనీతో సంబంధం లేదు సార్, కంపెనీకి ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు కంపెనీతో చేసుకోండి అట్లా చెప్పకుండా, సపరేట్ పర్సన్ ఉన్నప్పటికీ ఆ గిల్టీ అఫెన్సెస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ, లైక్ డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ, ఆఫీసర్, ఎవరైతే డీమ్డ్ గిల్టీ ఆఫ్ అఫెన్స్ అని వాళ్ళు అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అఫెన్సెస్ ఒకవేళ కంపెనీ లైబుల్ అయిందంటే ఆఫీసర్స్ కూడా, ఆఫీసర్స్ కూడా లైబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సపరేట్ పర్సన్, కంపెనీ సపరేట్ పర్సన్, నేను సపరేట్ పర్సన్ ఇట్లాంటివన్నీ అప్పుడు చెల్లవన్నమాట. అట్లా చెల్లకుండా ఉండడం కోసమే ఈ సెక్షన్ ని తీసుకుని వచ్చినారు. అఫెన్సెస్ బై కంపెనీ, కంపెనీ చేసిన పర్సన్ సోల్ ప్రొప్రైటర్లో ఉన్నప్పుడు చేసిన, వాళ్ళు చెక్ చేసేది వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళు చూసేది వాళ్ళు చూస్తారు, నెగ్లిజెన్స్ ఎవరు చేసినారు, ఆ రిలేటెడ్ పర్సన్ ఎవరు అనేది కంపల్సరీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఫైన్స్ అండ్ పెనాల్టీస్ వేస్తారు. అప్పుడు వచ్చినప్పుడు కంపెనీకి వస్తాయి, ఆఫీసర్స్కి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ అడ్వాన్స్.